నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డిఐవైస్ అండ్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం మనందరికీ ఎంతో ఇష్టమైన సేమ్యా పాయసం రెసిపీ చూపించబోతున్నానండి. సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిక కనిపిస్తుందో. ఇది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మనము సేమ్యా పాయసం అనేది చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. హాఫ్ కప్ వరకు మనము సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి వాటర్లో. సేమ్యా హాఫ్ కప్ తీసుకుందాము. బెల్లం వచ్చేసి 1 కప్ తీసుకుందామండి. తురుము పెట్టుకొని తీసుకుందాము. 3 వరకు ఇలాచీ తీసుకుందాము. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఇంకా మనము ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకుందాము. స్వీట్ రెసిపీస్ ఎప్పుడు ఘీతోనే చేసుకోవాలి కాబట్టి ఘీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము క్యాషూస్ కూడా ఒక 1/2 కప్ వరకు వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసి పెట్టేసుకుందాం. సో ఈ విధంగా రోస్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఎండు ద్రాక్షను కూడా వేసేద్దాము. ఎప్పుడైనా ఎండు ద్రాక్ష అనేది జీడిపప్పు వేయించాక వేసుకోవాలండి. లేకపోతే 2 ఒకేసారి వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎండు ద్రాక్ష. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు ద్రాక్ష, జీడిపప్పులే వేస్తున్నాను. ఇవి రోస్ట్ చేసేసుకున్నాక ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనము ఈ విధంగా 1/2 కప్ వరకు సేమ్యాని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సపరేట్ చేసి పెట్టేసుకుందాం. సో చూస్తున్నారు కదా రోస్ట్ అయిపోయింది సేమ్యా అనేది. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందామండి. పక్క పొయ్యి మీద ఈ విధంగా 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి. మేమైతే ఇక్కడ 1/2 కప్ వరకు సగ్గు బియ్యాన్ని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకొని యాడ్ చేసుకున్నాము. సో చూస్తున్నాను కదా, మీరు మీకు నచ్చిన క్వాంటిటీస్ని యాడ్ చేసుకోవచ్చు. సగ్గు బియ్యం అనేది బాగా ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్నాక వాటర్లో, ఇంకా మనం సేమియాని కూడా యాడ్ చేసేసుకుందామండి. సేమియాని మనం ముందే నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా సగ్గు బియ్యం బాగా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఒక 5 మినిట్స్లోనే మొత్తం బాయిల్ అయిపోతుంది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చేత్తో. ఈ విధంగా ఇప్పుడు 1 కప్ ఆఫ్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. బెల్లాన్ని కరిగే వరకు యాడ్ చేసుకొని ఇంకా మనము 3 ఇలాచీని కూడా యాడ్ చేసేసుకుందాము. మిక్స్ అయిపోయాక బాగా చల్లారి పెట్టుకోవాలండి. అప్పుడే పాలు యాడ్ చేసుకుంటే అవి చిక్కపడకుండా ఉంటుంది మనకి. సో సేమియా అనేది మనకి పాలు పాలుగా బాగుంటుంది. సో బెల్లం యాడ్ చేసేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సైడ్ పెట్టేయండి. ఒక 10 నిమిషాల దాకా పూర్తిగా చల్లారాకే మనము పాలు అనేది యాడ్ చేసుకుంటే చిక్కపడకుండా ఉంటుందండి పాయసం. ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఇంకా మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అవి ఫాలో అయ్యి మీరు చేస్తే కనుక పాయసం చాలా బాగా వస్తుంది. సో మీలో ఎంతమందికి ఇష్టం పాయసం? నాకైతే చాలా ఇష్టం అండి. సో బెల్లంతో చేసాం కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుంది పాయసం. మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను బెల్లంతో చేసి చూపించాను. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసేసుకుందామండి లాస్ట్గా టాపింగ్గా. సో చూస్తున్నారు కదా మన సేమియా పాయసం, అదేనండి సేమియా కీర్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఫెస్టివల్స్ అప్పుడు ప్రసాదం లాగా ఎప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. నేను ఒకసారి షేర్ చేస్తున్నాను మీతో పాయసం. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తానండి. చూసారా పాయసం చిక్కపడకుండా ఎంత బాగా వచ్చిందో. సో టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్ ఎమ్మీగా ఉందండి. మీరు ఇలాంటి బౌల్స్ ఎన్నైనా లాగించేస్తారు, అంత బాగుంది. సో తప్పకుండా ఈ రెసిపీని అందరూ ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ. ఇలాంటి స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా వచ్చినాయి, వస్తూ ఉంటాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.